హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి అయితే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అయితే వందలాదిగా చేరుకుంటున్నారు చూడండి. ఇప్పటికే వందల మంది వచ్చారు. ఇంకా టైం పెరిగే కొద్దీ ఇంకా భారీ సంఖ్యలో అయితే వచ్చారు. ఒక మిత్రుడైతే సైకిల్ మీద పల్లవి ప్రశాంత్ కోసం వచ్చాడనమాట. వందల కిలోమీటర్లు సైకిల్ మీద తొక్కుకుంటూ చూడండి, అతని మాటలు వినండి. పల్లవి ప్రశాంత్ అంటే ఎంత అభిమానమో ఒకసారి మీకు కూడా తెలుస్తుంది. చాలా హెల్ప్ చేశారు, అందరూ ఓట్లేసారు. కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు, ఆటో డ్రైవర్ అన్నలు, రోడ్డు మీద వచ్చే ప్రతి ఒక్కరు మంచి స్పందన ఉంది. అన్న గెలవాలి, కామన్ మ్యాన్ గెలవాలి, మన రైతు బిడ్డ గెలవాలి, నా బిడ్డ గెలవాలి అని ప్రతి ఒక్కరి ఆలోచన చాలా గొప్పది. ఆ ఆలోచన జనాలకు వెళ్ళింది కాబట్టి మనోడి ఇప్పుడు టైటిల్ విన్నర్ అయిండు. చాలా సంతోషం. భయ్ ఇప్పుడు మరి శివాజీ గారి పొజిషన్ ఏమనుకుంటున్నాను అన్న? శివాజీ గారు మనోడి చేయి పట్టుకొని బైక్ తీసుకొచ్చిండు. అన్న గెలిచిన, మన రైతు బిడ్డ గెలిచిన, శివాజీ అన్న గెలిచిన ఒకటే. కాబట్టి స్పెషల్ థ్యాంక్ యూ శివాజీ అన్న ఫ్యాన్స్ కి. శివాజీ జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ వల్ల వచ్చినంటే జై పల్లవ్ ప్రశాంత్. వచ్చిన ప్రైజ్ మనీ 50 లక్షల్లో కొంత మనీ రైతులకు ఇస్తానన్నాడు. ఇయ్యకపోతే నేను అన్న దగ్గరికి వెళ్తా, ఇదే సైకిల్ మీద వెళ్తా, రిక్వెస్ట్ చేస్తా, బతులాడతా, ఏదైనా చేస్తా. నేను జనాలకు కూడా నా ఛానల్ లో కూడా నేను అదే వీడియోస్ పెట్టి జనాలకు ఓట్లు ఇప్పించిన. అన్న ఇయ్యకపోతే నేను దానికోసం ఎంత పోరాటం అయినా చేస్తా. 50 లక్షలు ఎంత మందికి ఇస్తారన్నా బ్రదర్? 50 లక్షలు ఎంత మందికి ఇస్తారు? ఆపదలో ఉండి ఎవరైతే తన ఫ్యామిలీలో పెద్ద అంటే తన తండ్రిని కానీ ఎవరైనా కోల్పోయిన వాళ్ళు, రైతు అగ్రికల్చర్ ఫీల్డ్ లో ఫెయిల్ అయ్యి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇవ్వడానికి నేను అన్నతో మాట్లాడతాను. అంటే చనిపోయిన వాళ్ళకే ఇస్తారా లేకపోతే నార్మల్ గా అవసరం ఉన్న వాళ్ళకి ఇస్తారా? నేనేమంటా, ఇంటికి పెద్ద దిక్కు పోయిన వాళ్ళకి అవసరం కాబట్టి పెద్ద దిక్కు ఉన్న వాళ్ళకి ఇవ్వాలని నా కోరిక. మీరు చెప్పగానే ఇస్తారా? మీరు చెప్పగానే ఇస్తారా? చెప్పగానే ఇస్తారంటే తను ఒక మాట అన్నాడంటే తప్పడు. ఒక రైతు కుటుంబం నుండి వచ్చింది కాబట్టి మాట తప్పడు అనే ఒక ఆలోచన. ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్, జై పల్లవ్ ప్రశాంత్. మీరు పల్లవ్ ప్రశాంత్ కి ఎందుకు సైకిల్ యాత్ర చేశారు? ఒక కామన్ మ్యాన్ బిడ్డ, ఇంట్లో పర్సన్ అనుకుంటా ఎమోషనల్ గా టచ్ అయింది కాబట్టి అన్న కోసం మీరు ఎంత దూరం సైకిల్ యాత్ర చేయాలి?